హనుమాన్ జంక్షన్ ముందు అభాంజనేయ స్వామి దేవాలయం చాలా పవిత్రంగా భక్తులు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ గ్రేడ్ వన్ దేవాలయం ఉంది. 50 లక్షల ఆదాయం ప్రతి సంవత్సరం వస్తూ ఉంది. పెద్ద ఎత్తున బంగారం కానీ ఉంది, వెండి కానీ, డబ్బులు కానీ ఈ దేవాలయానికి ఉన్నాయి. ఇవాళ ఎల్లంపల్లి శ్రీనివాస్ మంత్రి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి ఇక్కడ విజయవాడలో కనకదుర్గమ్మ దేవాలయంలో 3 సింహాలు మాయమయ్యాయి. చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి. మంత్రిగానే ఉండే కార్యాలయం పిటిఏ వాళ్ళ అనుచరులు ఈ దేవాలయ భూముల మీద దేవాలయ దాడులు, అంతర్వేది రథం తగలబట్టడం, విజయనగరం జిల్లాలో రాముల వారి తల తీయటం, అదేవిధంగా విగ్రహాల మీద దాడులు, విజయవాడలో సీతారాముల ఆంజనేయ స్వామి విగ్రహాల మీద దాడులు, రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఈ దేవాలయాల మీద దాడులు, విగ్రహాల మీద దాడులు ఇవన్నీ జరిగినా కూడా ఈ ప్రభుత్వాన్ని చేమగొట్టినట్టు కూడా లేదు. ఇక్కడ సంఘటన చూడండి, ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల్లో పెట్టడం, తాకట్టు పెట్టడం, డబ్బులు తీసుకురావటం, మళ్ళీ దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్టు ఓటాలు పోతున్నప్పుడు ఇన్స్పెక్షన్లో చూడండి, ఆ మూడు సింహాలు కనకదుర్గమ్మ దేవాలయాల్లో పోయినప్పుడు పనిచేసిన ఈవోకి ప్రమోషన్ ఇచ్చి రీజనల్ జాయింట్ కమిషనర్గా, ఆర్జేసీగా ఉభయ గోదావరి జిల్లాను, కృష్ణా జిల్లా, 3 జిల్లాలు అప్పచెప్పారు. వాళ్ళ ఎన్విరాన్మెంట్ మినిస్టరు, కమిషనరు, ఆర్జేసీ ఈ కింద ఈవో భాగం ఏమాకండి, మీకు కావాల్సిన బోట్లు వేసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్, వైవి సుబ్బారెడ్డి. సిబిఐ ఈడీ కేసులో ముద్దాయి. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం కలియుగ దైవం, మా అందరికీ, భక్తులందరికీ, ప్రజలు దేశ ప్రపంచవ్యాప్తంగా స్వామి భక్తులకి, మరి గుడి చైర్మన్ ఒక సిబిఐ ఈడీ కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి పెట్టాడంటే దేవాలయాల మీద, మన దేవాలయాల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రేమ ఉంది, ఎంత శక్తి ఉంది. కాబట్టి నామాలు పెట్టుకోగానే సరికాదు, ఆ పవిత్రతని మనం కాపాడాలి. ఆ బొట్టు పెట్టుకున్నామంటే, ఆ నామాలు పెట్టుకున్నామంటే ఎంతో విశ్వాసంతో భక్తుల మనోభావాలను కాపాడాలి, ప్రజల మనోభావాలని కాపాడాలి. వాళ్ళు మీ నిర్లక్ష్యంగా, మీ బాధ్యత రాజ్యంగా మీరు చేస్తా ఉన్న ఆహార శైలి వల్ల ముఖ్యమంత్రి నిర్లక్ష్యం, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బాధ్యత రాజ్యం, అవినీతి కలగలిపి ఈ సంఘటన జరగటానికి, రాష్ట్రంలో ఈ సంఘటన జరగటానికి కారణం అవుతున్నాయి. ఇవ్వండి, అశోక్ అధిపురాజు గారు పెద్ద మనిషి, ఎవరైనా చేతులు ఎత్తి దండం పెడతారు. మహానుభావుడు, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రిగా, మరి వాళ్ళ కుటుంబాలు సింహాచలం దేవాలయం దగ్గర నుంచి ఎన్నో దేవాలయాలకి భూములు ఇచ్చిన పెద్దల వారు, ఆయన పట్టుకొని ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టారు, ఆయన అరెస్ట్ చేయాలని చూశారు. అంటే ఈ క్రిమినల్ మెంటాలిటీ ఎలా ఉందంటే, ఏ స్థాయికి వెళ్ళిందంటే, అశోక్ అధిపురాజు గారి మీదే ఎఫ్ఐఆర్ కేసు, ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం, ఈ ఎల్లంపల్లి శ్రీనివాస్ మనస్తత్వం. ముఖ్యమంత్రి, మంత్రి ఈ విధంగా ఉన్నారు కాబట్టి దొంగలకు కాళ్ళు వచ్చి, ఇవాళ బంగారాన్ని కాళ్ళు వచ్చి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు వెళ్ళే వాళ్ళు సరిగా ఉంటే ఈ దొంగలు ఇక్కడ ఈ తప్పుడు మనులు చేసేవాళ్ళు కాదు. అందుకనే స్వామివారు కళ్ళు తెరిపించారు. ఇమీడియట్గా ముఖ్యమంత్రి స్పందించాలి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భక్తుల మనోభావాలు, ప్రజల మనోభావాలు కావడానికి ఇమీడియట్గా ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించాలి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం.